అంటే మేము ఎప్పుడు దౌర్జన్యాలు టీవీల మీద మోదీ మీద చేయాలి ఉండేది ఉండేది మాట్లాడి మాకు తెలుసు మీకు లేవు ఎందుకంటే పొద్దున్నే నీటి గాడి సార్లు నీటి గాడికి వస్తారు ఏం బ్రో ఏం పెంచినావు రా ఏం చేసినావు రా అని ఆయన గంటకి వినిపిస్తా అన్నాడు గంట కాదు ఆయన పదం కాదు ఏదో చేసుకుంటారు బాగా డబ్బులు ఇద్దరు కొడుకులు పెట్టినావు బ్రహ్మాండంగా చేసుకుంటే చేసుకో నిన్నే వద్దనులే నువ్వు ఏ రోజు డబ్బులు చేసుకుని ఆ రోజే నీకు ధైర్యం పోయింది ఏం చేస్తానో లారీ వాళ్ళందరినీ బెదిరిస్తానో ఫ్యాక్టరీ వాళ్ళందరినీ బెదిరిస్తానో ఏమని బెదిరిస్తానో పెట్టకూడదా అంటే కడపలో తెచ్చి నువ్వు కమ్యూలో తెచ్చి ఇక్కడ పెడతావా ఏమనుకుంటున్నా ప్రతి ఫ్యాక్టరీకి అడిగి పోయి ఫ్యాక్టరీలు పుట్టినప్పటి నుంచి తాడిపత్రిలో లారీలు పెడతారు ఏమనుకుంటున్నావు నువ్వు వాళ్ళు బెదిరిస్తావా కంపెనీ వాళ్ళని రా రెడీ ఉన్నాం చూసుకుంటాం 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి లారీలు పెట్టి బతుకుతా అంటే ఇప్పుడు తాడిపత్రిలో దగ్గర దగ్గర 4-5 లక్షల 4-5 వేల మంది డ్రైవర్లు ఉన్నారు లారీలు ఉన్నాయి ఎవరు వద్దండ్రు పెట్టద్దండ్రు ఇదే హెచ్ఐకిలో మా అసోసియేషన్ నడుపుతాండే ఈ బుద్ధులు ఏం చేస్తాను ఆ రోజు 1600 కోయంబత్తూరు ఉంటే 1600 కోయంబత్తూరులో మేము ఇచ్చినాం ఈరోజు ఏంది పరిస్థితి డబ్బులు చేసుకున్నానికి ఉన్నావు కానీ నువ్వు ఊరు బాగోగులు చూసుకున్నాను లేవు పోయి చెప్తావు పెన్నాలో అవి తీసేయి ఇవి తీసేయి ఎందుకు తీసేస్తారు పోయి అల్లా డైకి పోయి తీసేయమంటావా ఎందుకు తీసేస్తావు ఇవెవరు ఉంటే పెట్టుకో వద్దనలేదు ఎవరు ఇడ అసలు ఆయన తెలుసో తెలియదు నాకు అర్థం కావడంలే నాకేం ఏ ట్రాన్స్పోర్ట్ లేదు నేను ట్రాన్స్పోర్ట్ కింద పనిచేసేవాడిని ఏమే ఇది 40 ఏళ్ళు మన ఆయన బొగ్గులు లారీలు పెట్టు ఒకవేళ నాకు తీసేసిన నేడసడు పోయి బతుకుంటా వందరం లేదు ఒక్కటే ఈ ఊర్లో ఇండస్ట్రీస్ని డిస్టర్బ్ చేయద్దండి ఎవరు ఈ ఊరు ఇంత బాగుంది అంటే ఈ ఫ్యాక్టరీల వల్లనే 3 పూట్ల మా జనం తింటున్నారు అంతకంటే డిస్టర్బ్ చేస్తే ఒప్పుకోరు పొద్దున దాదాగిరి చేస్తే కూడా ఒప్పుకోరు అయిపోయింది నీ దాదాగిరి చేయొద్దు 2 నెలలు టైం ఇచ్చినాం నీకేమంటే నన్ను లోపల అయిపోయాల 307 కింద 302 కింద భయపడినాం నేను ఎందుకు ఫ్రాక్షన్లో భయపడే పరిస్థితి లేదు పోయేదానికి రెడీగా ఉన్నా అందరిని ఏం చేస్తాను లేని కేసులు పెట్టించి లోపల పంపిస్తాను పంపి ఎవడు వద్దండి రేపు అట్లే పోతారా ఏమన్నా వస్తారు బయటికి పద్ధతి కాదు బాగుంది నీ ఊరు నువ్వు వ్యాపారం కాదు నువ్వు డబ్బులు చేసుకోండి బంగారం చేసుకో మేమే వద్దండి అమ్మ అంతేగాని 160 రూపాయలు చికెన్ అమ్ముతాండ్రి అప్పుడు ఏమంటే నాకు 20 రూపాయలు ఇచ్చినారంట్రీ ఈ పొద్దు 220 అమ్ముతారు 80 రూపాయలు నువ్వు తీసుకుంటానవా చెప్పు నువ్వు తీసుకుంటానవా తెలిసి మాట్లాడు ఏడికి భయపడాలి నీకు ఏం చూసి భయపడాల నీకు కావాల్సిన లెక్క చేసుకో లెక్క చేసుకుని ఎవడు వద్దండి అంతేగాని లారీ ట్రాన్స్పోర్టర్లని వాళ్ళని వీళ్ళని సతాయించద్దు ఫ్యాక్టరీ కాడికి పోయి మేమే తిప్పుకోవాలా నీ దగ్గర ఎన్ని లారీ అత్తే నీకు ఒక్క లారీ ఉంటే ఒట్టు ఏంలా ఏడవ అవన్నీ తెస్తే నీకు కమిషన్ ఎక్కువ మీకు ఉంటుంది నీ కమాయించిన కోసం ఈ ఊరు లారీ ఓడలను కానీ ఎవరిని సతాయించద్దు దయచేసి రాజకీయం వేరే ఊళ్ళో బతుకుదేరు వేరే లేదు అల్ట్రాటెక్లో పోయి నువ్వు నిలబెట్టు బ్యాట్లో నిలబెట్టు దీంట్లో నిలబెట్టు అంటే నిలబెట్టే పరిస్థితి లేదు ఒక రూలు రెగ్యులేషన్ ఉంటుంది పోతావు బిఎంఎం పోయి వాళ్ళ బండ్లు తీసే వీళ్ళ బండ్లు తీసే మా బండ్లు పెట్టుకోవాలి ఏమన్నా నీకు బండ్లు ఉన్నాయా నీ బండ్లు పెడతారా నీకు ఉంటే కడప కర్నూలు ఈ పొద్దు హెచ్ఐకే ఎవరు తిప్పుతారు కర్నూలు ఆయన తిప్పుతాను అది పద్ధతి కాదు ఉండు రోజులు బతకని నా వరకు దాన్ని నేను ఎక్కడికైనా పోతాను నాకు తొందర ఏం లేదు నాకు ప్రపంచం తెలుసు మొత్తం ఇండియా తెలుసు తెలుసో తెలియదు ఆయనకు నాకు అసలు హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతాయి కలకట్టాలో జరుగుతాయి భూపేశంలో జరుగుతాయి ప్రజల్ని మటుకో లారీ వనరులు సతాయించద్దండి నువ్వు కనుక ఇట్లా వానికి ఏదో వీనికి ఏదంటే వదిలిపెట్టేది క్వశ్చన్ లేదు ఎవరు భయపడాల్సి పని లేదు నువ్వు ఏం చేస్తావు పోలీసు వాళ్ళతో చెప్పించి మమ్మల్ని కొట్టిస్తావు లోపలేపిస్తావు నీకు అదే చేతనయ్యేది జాగ్రత్తగా నువ్వు డబ్బులు చేసుకో నేనే వద్దండి అమ్మ అంతేగాని ఈ ఊరు ప్రజల్ని ఈ ఊరు లారీ వాళ్ళని సతాయిస్తే బాగుంటుంది థ్యాంక్ యూ